నిడివి గల డిప్లొమా కోర్సులు ఉన్నాయో ఆ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి వాళ్ళు అర్హులు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం। గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 200 మంది స్థానిక ప్రజలు బీజేపీలో చేరారు। బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామెల కిషోర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామెల కిషోర్ బాబు అన్నారు। బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చి నేడు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు 200 మంది బీజేపీలో చేరడం జరిగిందన్నారు। రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని రావెల ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సుధాకర్ యాదవ్, పాటిబండ్ల రామకృష్ణ, అంబేద్కర్, ప్రతిపాడు గ్రామస్తులు పాల్గొన్నారు। ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా చీకొడతా ఉన్నారు। ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అవినీతిలో పోటీ పడే పార్టీలు। చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించినటువంటి ప్రజలు ఒక ఛాన్స్ జగనన్నకి ఇద్దామని చెప్పేసి మొన్న ఓట్లు వేసి గెలిపించారు। ఈ సంవత్సరంన్నర కాలంలోనే వాళ్ళ ఆశలన్నీ అడియాశలయ్యాయి, కాలాలు చెదిరిపోయాయి। ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ప్రజలందరూ కూడా తప్పు చేశామనేటువంటి భావన వాళ్ళకు కలుగుతూ ఉంది। ఈ పరిస్థితుల్లో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలదు, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఆదుకుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళగలదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు। అందుకే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేరికలు మొదలైనాయి। గుంటూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నారు। వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో అవినీతి రహిత సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించారు।